కోనల్లి టోగల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే సాదల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక ఫేమస్ ప్లేస్ ఉంది అంటే వచ్చాను. ఇక్కడికి వస్తా అంటే ఇక్కడ చూస్తా అంటే వచ్చేదానికి ప్లేసే లేదు సరిగా. అక్కడ ఆ ప్లేస్ ఏమో దూరం ఇంకా చూస్తే మరీ లుక్గా కనపడుతుంది. ఆ ప్లేస్ ఏంటి ఎలా ఉంది అనేది మీకు అక్కడ పైన ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూస్తే దారి లేదు, ఏం లేదు, జనాలంతా వచ్చిపోయే వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు దూకుతున్నారు. ఇక్కడ నేను కూడా జంప్ చేసుకోవాలి లోపలికి. ఆ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం పదండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలని ఎంతో కష్టపడి వస్తున్నాను ఈ రోడ్ అంటే. మీరు చూడండి కాంపౌండ్ వాళ్ళంతా దాటల్లా ఎట్లా పోవాలా ఏమనేసి. ప్లేస్ మాత్రం సూపర్గా ఉందంటే వచ్చిన వాళ్ళంతా బొంబాటుగా ఉంది, బాగా ఎంజాయ్ చేశామని చెప్తున్నారు. చూద్దాము ఎలా ఉందో ప్లేస్. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, త్వరగా పోవాలనిపిస్తుంది. చాలా పోతే టైం వేస్ట్ చేసేకి ఇష్టమైతే అనలేదు. సరే పదాం పదండి. ఓ ఏడ్రా బాబు, ఇది కాంపౌండ్ వాళ్ళ చైనా వాళ్ళ, చైనా వాళ్ళకంటే పెద్దగా ఉంది. టాప్ 9 టీవీ అని పేరు పెట్టుకున్న దానికి ఇంత టాప్లో కూర్చుంటాను అనుకోలేదు నేను. ఎంత త్వరగా టాప్లో ఉన్నా చూడండి, కిందికి దూకటే ఉంటుంది. ఇప్పుడు కలిరిద్దదో తీరిద్దదో దూకుతాను. చూస్తారా ప్లేస్ ని, చూస్తారా చూస్తారా, చూడండి అయితే. వావ్, ఎంత బాగుంది ప్లేస్. చాలా తక్కువ ఉంది, మరి ఎంత 1 ఫీట్ ఉంది అంత. ఇది ఇక్కడ అంత దప్పగా ఉండే వాళ్ళు వస్తే కష్టం అవుతుంది మళ్ళీ ఇక్కడ జంప్ చేయాలి కాంపౌండ్ వాళ్ళు. అదే అంత టిఫిన్ చేయకుండా వచ్చినారనుకో, కొంచెం డైటింగ్లో వచ్చారనుకోండి, ఆరామ్గా వచ్చేయచ్చు. సరేనా, రండి చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ప్లేసు. నిజంగానే ఇక్కడికి వచ్చేటప్పటికి షాక్ అయినా నేను ఇంత బాగుంటుంది నేను అనుకోలేదు. చూడటానికి ఎంత బాగుంది చూడండి, రియల్ ఫిలంలో కూడా ఇంత బాగా ఉండలేదు, ఏ ఫిలంలోనూ చూడలేదు నేను. ఎంత బాగా ఇక్కడ పైన నుంచి కింద ఇంకా ఎంత నీట్గా కట్ చేసుకుంటూ పోయినారంటే, ఇక్కడ వీళ్ళు ప్రాపర్టీ ఏముందో అక్కడ వదిలేసి ఇది మాత్రం ఇక్కడ కట్ చేసుకుంటూ వచ్చినారు. ఇక్కడ చూడండి టెంపుల్, అక్కడ పైన టెంపుల్ ఉందంట, ఇంకా పోలేదు అక్కడికి. ఎక్కడ పైకి ఎత్తండి ఓ కెమెరా.
ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే, నిజంగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందంటే నాకు మాత్రం భలే హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ పైన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏం టెంపుల్, ఏం దేవుడు ఉన్నాడు అక్కడ, ఏం టెంపుల్ ఉంది నాకే తెలియదు. ఇంకా ఇంకా పోలేదు, పోతానను. బట్ ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చూడండి టెంపుల్ ఎంత ఉందో అంత మాత్రం వదిలేశారు పైన నుంచి కింద దాకా, ఇంకా మిగిలింది అంతా కట్ చేసి పారేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా అక్కడ దాకా బ్రిడ్జ్ లాగా వదిలేశారు. ఇది బ్రిడ్జ్ లాగా వదిలేసి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఈ పక్క చూడండి, ఈ పక్క కూడా అంతే. వావ్, సూపర్ ప్లేస్ అబ్బా, భలే ఉంది. నా లైఫ్లో ఇలాంటి ప్లేస్ చూడలేదు. రండి మీరు, రండి చూడండి, చూద్దాం, రండి పోదాం. చూస్తుంటే ఎలా ఉందో, ఎంతో హ్యాపీగా ఉంది. చూద్దాం రండి, ఇట్లా భలే ఉంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా రండి. ఇది కర్ణాటకలో ఎక్కడ తెలుసా, మీరు బెంగళూరు వస్తే దేవనల్లి నుంచి దేవనల్లి ఎయిర్పోర్ట్ పోయి అక్కడ టోల్ గేట్ వస్తుంది. దేవనల్లి ఎయిర్పోర్ట్ అంటే, దేవనల్లి టోల్ గేట్ అంటే చెప్తారు. ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చి సాదల్లి అంటే చెప్తారు. సాదల్లికి వస్తే సాదల్లిలో స్టోన్ మైనింగ్ ప్లేస్ అని అడిగితే చెప్తారనమాట. ఇక్కడ ప్లేస్ ఉంది, అదే ఇందాక చూసాం కదా, అలా రావాలా. ఇక్కడికి వస్తే ప్లేస్ ఇలా ఉంది. ఇది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి సక్కగా ఉంది ప్లేస్ ఇది. ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఇక్కడ నిలబెట్టి డ్రోన్ షాట్ తీసుకొని తీస్తే ఎలా ఉంటుందో తెలుసా. వావ్, సూపర్ ఉంటుంది. చూద్దాం.
ఎడ్జ్కి వచ్చేసాం, ఎడ్జ్కి వచ్చేసాం. చూద్దాం పైన టెంపుల్, ఏ టెంపుల్ ఉందో తెలీదు. టెంపుల్ ఏదో కానీ ఈ టెంపుల్ని చెడగొట్టకుండా ఉండాలని, నేను పాడు చేయకుండా ఉండాలని ఈ టెంపుల్ని మాత్రం అలాగే వదిలేసి మిక్కిందంతా కట్ చేసేసారనమాట. ఈ బిజినెస్ పర్పస్ ఈ ఊరోళ్ళు, ఇక్కడ ఈ బండ వాళ్ళ సొంతం అన్నమాట, వాళ్ళే దాన్ని సేల్ చేసుకోవడం కోసం మొత్తం కట్ చేసేసారు. వావ్, ఎడ్జ్కి వచ్చాను. ఇక్కడ టెంపుల్ ఇదే, టెంపుల్ ఏమీ అంత పెద్దగా లేదు కానీ చూస్తాము. ఇక్కడ మునేశ్వర టెంపుల్ ఉన్నట్టుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి కాంపౌండ్ వాల్ దాటుకొని ఆ బ్రిడ్జ్ పైన భయపడుకుంటూ చుట్టూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంత పైకి వచ్చాము. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది కానీ టెంపుల్లో దేవుడు వెళ్ళాడనమాట. ఏ దేవుని కోసం అయితే టెంపుల్ కట్టి ఇక్కడ వదిలేశారో ఆ దేవుడే కనపడట్లేదు టెంపుల్లో. మోస్ట్లీ రీసెంట్గా ఈ కరోనా టైంలో ఈ జనాలు తక్కువ వచ్చే కోసం ఏమన్నా ఇంప్రూవ్ చేద్దామని ఏమన్నా రిమూవ్ చేశారో ఏమో తెలీదు. ఎంత కష్టపడి వచ్చాము. అట్లా వ్యూ పాయింట్ అంతా సక్కదగా ఉంది. వచ్చిన ఏ ఒక్కరూ డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఎందుకంటే అంత బాగుంది వ్యూ. ఇక్కడ ఇంత వ్యూ పాయింట్ నేను లైఫ్లో చూడాల. ప్రతి ఒక్క ప్లేస్కి ఒక అద్భుతమైన హిస్టరీ ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ ఒక అద్భుతం ఉంటుంది దానికి. ఇక్కడ ఇలాంటి ప్లేస్ నాకు తెలిసి ఇడీ ఇండియాలోనే కాదు ఇడీ ప్రపంచంలోనే ఇది ఒక్కటే ఉండొచ్చు. ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, భలే ఉంది. ఇక్కడికి ఎలా రావాలంటే మీరు కష్టపడనక్కర్లేదు. బెంగళూరు వచ్చేటట్టు ఉంటే బెంగళూరు నుంచి దేవనల్లి ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే అక్కడ టోల్ గేట్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే సాదల్లి అని వస్తుంది ఊరు. ఆ సాదల్లిలోనే ఈ స్టోన్ మైనింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఆ టెంపుల్ చూడ్డానికి వస్తారు 99%. ఆ టెంపుల్ కన్నా పక్కనున్న ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఎక్కువ జనాలు వస్తారు బెంగళూరు నుంచి. కెమెరామ్యాన్ దేవేంద్రతో ఉన్న వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు చూస్తానండి మన టాప్ 9 టీవీ,
మంచి మంచి ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి, ఏవి మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఎవరన్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మా ఛానల్ని. చేసిన వాళ్ళకి ధన్యవాదాలు, చేయని వాళ్ళకి డబల్ ధన్యవాదాలు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇలాంటివి వేస్తుంటాం, మంచి మంచి వీడియోస్ వేస్తాం, చూడండి, లైక్ ఎంజాయ్ చేయండి. ఇంతటితో ముగిస్తున్నాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు చూస్తామనండి మన టాప్ 9 టీవీని. టాప్ 9 టీవీని మేము చూస్తున్నాం, మీరు చూడండి, చాలా మంచి ఛానల్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ టాప్ 9 టీవీకి.